మంగి గారు ముఖ్యంగా టీవీలో చూసడమే అనవాయితీ. దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు, డైరెక్టర్స్కి, ముఖ్యంగా మా రాజుగారికి, ఆయనకు సినిమాలు తీయడం చాలా ఇష్టం. మా ఊరే, మా ప్రదేశంలో ఉంటాడు. అయితే మొన్న నేను ఒక సినిమా తీస్తున్నాను మంగిని పెట్టి అన్నాడు. ఓహో, అయితే సక్సెస్ అయితే లేదని చెప్పా. సినిమా అనేది నేను ఎన్టీ రామారావు మొదలుకొని అక్కినేని నాగేశ్వరరావు చేసిన సినిమాల యాక్ట్లో డయాస్ మీద వారితో నేనున్నాను, కూడా చైర్మన్గా, మేయర్గా. ఎందుకంటే సినిమా అనేది హీరోని రోల్కి ఎక్కువ ఉంటుంది. హీరోనిది హీరో క్లాప్స్ కొడతాడు, కానీ హీరోని రోల్స్ వల్ల సినిమాలు సక్సెస్ అవుతాయి. మీరు చూశారు వాణిశ్రీ కానీ, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఆ సినిమాలు 100 రోజులు ఆడిన రోజులు మనం చూసాం. కానీ ఈరోజు 1 వారం రోజుల కంటే ఎక్కువ ఆ సినిమాలు ఆడదు అంటే ప్రేక్షకులకి మన సినిమా నచ్చితే తప్పకుండా ఆ సినిమాలు నచ్చి ఇంకా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ, నటులు నటీమణులు కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా అదృష్టం. సినిమా అనేది ప్రేక్షకులు మెచ్చితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడియోలు, వీడియోలు, టీవీలు, ఎన్నెన్నో సినిమాల చేతిలో, అరచేతిలో మనం చూసుకునేటటువంటి సాంకేతిక నిపుణుల మన దగ్గర చూస్తూ ఉన్నాం. అదే ముఖ్య ఉద్దేశం. అయినా సినిమా థియేటర్స్ నడుస్తున్నాయి, సినిమాలు నడుస్తున్నాయి, కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్త కొత్త హీరో హీరోయిన్లు వస్తున్నారు, కొత్త కొత్త విలన్స్ వస్తున్నారు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సినీ పరిశ్రమను తెలంగాణకు తీసుకురావాలి, మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం తీసుకురావాలని చెప్పి ఎక్కువ పట్టుదలతో ఉండి సినీ రంగాన్ని కొంతవరకైనా నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీ రామారావు కానీ, కృష్ణ కానీ, వాళ్ళందరూ కూడా స్టూడియోలు పెట్టి సక్సెస్ అయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అందుకే మంగి గారు కూడా, ఎందుకంటే చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా సినిమాలో నటిస్తే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. దానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు, ప్రతి మనిషికి ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకొని ముందుకు నడిస్తే తప్పకుండా ఈ సినీ రంగమే కాదు, నిజ జీవితంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ప్రయత్నం, దానికి తోడు అదృష్టం, దాంతోపాటు మన నడవడిక, ఇవన్నీ కలిసి వస్తేనే మంచి అభిప్రాయం మనకుంటుంది. చాలా సంతోషమైన విషయం. ఈ సినిమా బాగా నడవాలని, ఈ సినిమా నటించిన వాళ్ళు అందరూ కూడా పేరు ప్రతిష్ట రావాలని. మీడియా సహోదరులందరికీ నా నమస్కారం. ఈ సినిమాని మీ సపోర్ట్ చాలా ఉంది. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి మీరందరూ వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా స్వేచ్ఛ తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. ముందు ఈ సినిమా గోర్ జీవన్ అని బంజారా భాషలో రిలీజ్ అయ్యి ఒక రికార్డ్ సృష్టించింది. ఎంత పెద్ద హిట్ అయిందంటే, గోర్ జీవన్ అనే సినిమా బంజారా భాషలో ఫస్ట్ టైం చాలా పెద్ద హిట్ అయింది. చాలా ఇంత ఆదరిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలా. గోర్ జీవన్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ సినిమాకి కేపీ చవన్ గారు డైరెక్షన్ చేశారు, అండ్ అలాగే ఆయనే హీరోగా నటించాడు. సతీష్ గోర్ జీవన్ సినిమాని నిర్మించాడు. అండ్ అదే కాన్ఫిడెన్స్తో బంజారా భాషలో ఎంత పెద్ద హిట్ అయిందో అదే కాన్ఫిడెన్స్తో రాజుగారు తెలుగులో స్వేచ్ఛ అనే పేరుతో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. చాలా మంచి పాయింట్ ఉన్న సినిమా ఇది.
ఒక సమాజానికి ఎంత ఒక ఉపయోగపడే మంచి పాయింట్ ఇది. ఒక ఆడపిల్లల మీద సేవ్ ద ట్రీస్ సేవ్ ద గర్ల్స్ అనే కాన్సెప్ట్తో కేపి చవన్ గారు చాలా మంచి సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసి సినిమాని తీశారు. చాలా చక్కగా ఆదరణ లభించింది బంజారా భాషలో. సో తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో రాజనాయక్ గారు రిలీజ్ చేస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్ అన్న మీకు. తప్పకుండా మీ హోప్ నీ సినిమా రీచ్ అవుతుందన్న నా హోప్. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ మంగళి చేసింది, ఒక మంచి సమాజానికి ఉపయోగపడే ఆడపిల్ల లాంటి క్యారెక్టరు. అంటే ప్రతి ఇంట్లో మగాడే ఉండాలని లేదు, ఆడపిల్ల ఉంటే కూడా వాళ్ళని కరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తారని అనే పాయింట్ మీద ఒక మంచి క్యారెక్టర్ చేసింది. యాజ్ ఎ హీరో ఫ్రెండ్గా ఈ సినిమాలో నేను చేశాను, మంచి క్యారెక్టర్ నాకు నాది. థ్యాంక్ యూ సో మచ్ కపిల్ చౌహాన్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. అండ్ ఈ సినిమాకి నాతో పాటు నటించిన చక్రి, చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ నటించారు, యోధా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ప్రతి ఆర్టిస్ట్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది భోలే గారు, చాలా చక్కగా. బంజారా భాషలో చాలా హిట్ అయ్యాయి సాంగ్స్ ఇవన్నీ, ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సాంగ్స్ కానీ మూవీని కానీ అంత ఆదరిస్తున్నందుకు. తెలుగులో కూడా అదే మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన తీగల కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. అండ్ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, అదే ప్రయత్నం చేసింది స్వేచ్ఛ మూవీ. తప్పకుండా ఈ స్వేచ్ఛ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాజు గారు తెలుగులో చాలా ఒక మంచి పబ్లిసిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కగా పబ్లిసిటీ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. తప్పకుండా మీ హోప్ని మీ నమ్మకాన్ని జనాలు నిజం చేస్తారని కోరుకుంటున్నాను రాజు అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సతీష్ గారు, మన బంజారా భాషలో ఒక మంచి సినిమా ఫస్ట్ మూవీ ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీ అందించారు మీరు చవన్ కలిసి. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇలాగే మీరు చేసే ప్రయత్నం మీకు దేవుడు బ్లెస్సింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్ ప్రెస్ వాళ్ళకి, మీ సపోర్ట్ చాలా ఉంది ఈ సినిమాకి. బంజారా గోర్జీవన్ సినిమా నుంచే చాలా సపోర్ట్ ఉంది, ఇలాగే చిన్న సినిమాలకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, చిన్న సినిమాలను మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం, కింద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, అండ్ స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మేయర్, ఫస్ట్ మేయర్ అండ్ మా మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ అన్న. ఎప్పుడు మీరంటే ఫస్ట్ మీసాలు గుర్తొస్తాయన్న మాకు, ఇంకేమీ గుర్తురాదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారికి, గోర్జీవన్ ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారికి, అండ్ చక్కగా మ్యూజిక్ అందించినటువంటి మా భోలే గారికి, అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన చమక్ చంద్ర గారికి, అండ్ అలాగే డైరెక్టర్ అండ్ హీరో కేపిఎన్ చౌహాన్ గారికి, అండ్ ఇప్పుడు స్వేచ్ఛ మూవీని తీసుకున్నటువంటి మా రాజు నాయక్ అన్నకి అందరికీ అందరికీ నమస్కారం, అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. నాది ఇందులో చాలా 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 మంచి పాత్ర, మంచి రోల్, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ ఇది. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా ఈ మూవీ చేయడం. ఏది నేను ఇప్పటి వరకు ఏ మూవీ కూడా చేయలేదు, ఈ మూవీయే ఫస్ట్ చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఈ మూవీ చేయడం. గోర్జీవన్లో చాలా అద్భుతమైనటువంటి బంజారా భాషలో కమ్యూనిటీలో చాలా మంచి ఆదరణ లభించింది, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాహుబలి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుగులో, అంతకంటే అంత బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. ఫస్ట్ మూవీని అందించాడు సతీష్ నాయుడు అన్న ప్రొడ్యూసర్ అండ్ కేపిఎన్ చౌహాన్. అలాగే స్వేచ్ఛ అని తెలుగులో మీ ముందుకు రాబోతుంది. సో అందులో గోర్జీవన్ మూవీ ఎంత ఆదరణ లభించిందో కమ్యూనిటీలో, అలాగే తెలుగులో కూడా అంతే అద్భుతంగా ఆదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా రాజునాయక్ అన్నకి మంచి పైసలు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అండ్ చూస్తారు సక్సెస్ చేస్తారని కూడా కోరుకుంటున్నా.
చాలా 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 సంతోషంగా ఉంది. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు, వారిని కొన్ని సంవత్సరాలుగా నేను పేపర్లో చూసి వారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి చదువుకోవడం తప్ప వారిని చూడడం ఫస్ట్ టైం సార్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ సినిమా కారకులైనటువంటి దర్శకుడు హీరో కేపిఎన్ చౌహాన్ హీరో చాలా అద్భుతంగా 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. 3 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. గోర్జీవన్ హిట్, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా, అలాగే హీరోయిన్ మంగ్లి, తర్వాత మా చెమ్మక్ చంద్రన్న. ఈ సినిమాకు ముఖము, స్వేచ్ఛ అనే సినిమాకు ముఖము మా చౌహాన్ అయితే, కుడి భుజం ఎడమ భుజం మంగ్లి, చెమ్మక్ చంద్రన్న. నేను కళ్ళారా చూశాను. ప్రతి అడుగు అడుగున నేను వాళ్లతో పాటు వాళ్ళ వెనకాలే ఉండి ఇవన్నీ చూస్తూ వచ్చాను కాబట్టి నాకు ఈ అనుభవం. అలాగే గోర్జీవన్ సినిమా పెద్ద హిట్ ఇచ్చినటువంటి, కష్టపడి ఎంతో కష్టపడి చేసినటువంటి ప్రొడ్యూసర్ సతీష్ కుమార్ గారు, వారిని నేను మర్చిపోలేను. ఒక ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు కష్టపడ్డారు కాబట్టి ఆయన ఇవాళ హిట్ ఇచ్చి మళ్ళీ ఇంకెన్నో సినిమాలు చేయడానికి ఆయన ముందుకొచ్చారు. అలాగే ఆ సినిమాను చూసి అదే ఉత్సాహంతో నేను సూపర్ డూపర్ సినిమా వీళ్ళ ఇదే టీంతో ఎందుకు ఇవ్వకూడదని చెప్పి తెలుగులో ఒక అద్భుతమైన ప్రయత్నం చేసిన మా రాజు నాయక్ హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే ప్రొడ్యూసర్ అయిన వ్యక్తిని అద్భుతం అని కామన్గా ఎవరైనా అంటారు, కానీ ఆయనే ప్రతి విషయంలో ఉన్నదున్నట్టుగా మాట్లాడడం, ఉన్నదున్నట్టుగా చెప్పడం, చాలా ఫ్రాంప్ట్గా మాట అంటే మాట మీద నిలబడేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మా రాజు నాయక్ అని నేను చూశాను. ఆయన సినిమాకు నేను అత్యంత ఉత్సాహంతో ఇంకా పనిచేశాను తెలుగులో కూడా. ఇందులో మంగ్లి కూడా హీరోయిన్గా చేయడం, ఆమె పేరు మీద టైటిల్ స్వేచ్ఛ, అందులో గోర్జీవన్ అయితే ఈ సినిమా స్వేచ్ఛ హీరోయిన్ ఓరియంటెడ్గా చేసినటువంటి స్వేచ్ఛ సినిమా, నిజంగా చూడకుంటే మనం దురదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ సినిమా అంత అద్భుతంగా అందరికీ సమాజానికి పనికి వచ్చే సినిమా అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇందులో అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చానని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ గోర్జీవన్ సినిమాలో అంత పెద్ద సినిమా హిట్ చేసినటువంటి సినిమాలో నా పాటలు కూడా ప్రతి ఒక్క గోర్ బంజారాలో, ప్రతి భాయి భాన యాడి బాపెన్, ప్రతి ఒక్కరు అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ మెచ్చుకున్నటువంటి పాటలు నేను ఇవ్వగలిగినందుకు నా అదృష్టంగా భావించి అడవి బిడ్డలైన బంజారా జాతికి నేను చాలా రుణపడి ఉన్నట్టుగా, అదృష్టం చేసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా. అదే తెలుగులో కూడా నా తెలంగాణ ఆంధ్ర అంటే యావత్ తెలుగు జాతికి కూడా ఈ సినిమా ఒక అంకితం చేసినట్టుగా ఉంటుంది. స్వేచ్ఛ సినిమా ముఖ్యంగా లేడీస్ ముందు వరుసలో కూర్చోవాలి సినిమా థియేటర్లో అని సందర్భంగా చెప్తున్నాను. బంజారే 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 రమ్మంటూ పిలిచింది నా ఊరే, చిననాడు దాటాను గోదారే, చిరునవ్వై చేరాను నా ఊరే, ఏలేలే ఎన్నెల్లే జనని నా జన్మభూమిలే, కాలాలే మారేలే. అండ్ ఇక్కడ వచ్చిన ఆడియన్స్కి అండ్ మంగ్లీ గారికి, చంద్రన్న గారికి, భోలే సార్ గారికి, సతీష్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఫస్ట్గా నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. మా భోలే గారు నా గురువు గారు. ఫస్ట్ నుంచి నేను ఇక్కడ వచ్చినప్పుడు నా సినిమాని, సినిమా ఇండస్ట్రీని నాకు పరిచయం చేసిన నా భోలే గారికి అందరికొకసారి చెప్పట్లు ప్లీజ్.
నాకు ప్రతి విషయంలో ఆయన వెనకాల ఉండి నన్ను ముందు నడిపించిన వ్యక్తి అతను. అండ్ సరే, ఇలా చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు, అలాగే మా సతీష్ అన్న కూడా నాకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి ఇప్పుడు దాకా తీసుకొచ్చిందంటే ఆయన సలహాలు చాలా ఉన్నాయి ఇందులో. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మన రాజు నాయక్ గారు నిజంగా ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఇంకా చాలామంది పొగుడుతూ ఉంటారు. కాకపోతే నిజంగా నేను నా కళ్ళారా చూశాను ఈ సినిమా తీసుకోవడము. ఆయన ప్రతి విషయంలో కూడా కష్టపడుతూ ప్రతి దానికి ఆయనే కష్టపడుతూ చేశాడు. కానీ ఒకరికి చెప్పలే పని, ఆయనదే నేనే చేసుకోవాలి, ప్రతిదీ నేనే ఇది చేసుకోవాలని చెప్పి చాలా ముందుండి చేశారు ప్రతి పనులు. అండ్ సురేష్ కొండెట్టి గారు ఈ సినిమాను కూడా ప్రమోట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఈ గోర్జీవన్ సినిమా హిట్ అయిన తర్వాత సార్ నాకు ఫోన్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఇండస్ట్రీ నుంచి నాకు ఫస్ట్ కాల్ సార్దే వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అప్పుడు. సో ఆయన కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ధన్ సింగ్ సార్ ఒకసారి ప్లీజ్ కమన్ టు ద డాస్. అండ్ సరే, ఏదేమైనా ఇప్పుడు సినిమా గురించి వద్దాం భయ్యా. సినిమా ఏంటంటే ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి, చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి, కాకపోతే చిన్న సినిమాలు కనిపించవు, పెద్ద సినిమాలే కనిపిస్తాయి. చిన్న సినిమాలు కనిపించాలి, కనిపించకూడదు అని అంటే దానికి కారణం మెయిన్ ఇప్పుడు మీడియా కానీ ఆడియన్స్ కానీ ముందు ఉంటే ప్రతిదీ కూడా బయటికి వస్తాయి. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న సినిమా ఏంటంటే పెద్ద సినిమాలు వస్తాయి, లవ్ స్టోరీలు కానీ కమర్షియల్ కానీ పొలిటిక్స్గా కానీ ఆ ఫ్యాక్టరీలు కానీ ఈ ఫ్యాక్టరీ కానీ ఆ కమర్షియల్ జోన్ల మీద వెళ్తారు. ఏదున్నా సరే ఎట్లున్నా సరే ఆ సినిమాలకు కంటెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ బాగుంటాయి, అన్నీ హిట్ అవుతాయి. సో చిన్న సినిమాలు ఎందుకు అంటే దాంట్లో ఉంటాయి అన్ని మ్యాటర్స్ ఉంటాయి చిన్న సినిమాలలో. ఇప్పుడు నా దాంట్లో ఏంటంటే చాలా కమర్షియల్ జోన్ ఉంటుంది, అన్ని వేలో ఉంటుంది. అండ్ ఒక డిఫరెంట్ జోన్లో చూపించాను నేను సినిమా. ఇప్పుడు సేవ్ ద గర్ల్స్ అండ్ సేవ్ ద ట్రీస్ అంటే అమ్మాయిల గురించి, ప్రతి ఒక్క ఇంట్లో అమ్మాయి అంటే ఇష్టం, ప్రతి ఒక్కరికి ఇష్టం అమ్మాయి అంటే. ఇప్పుడు మన భార్యగా కానీ చెల్లిగా కానీ సమ్ ఫ్రెండ్గా కానీ ఏదైనా సరే అమ్మాయి అంటే ఇష్టమే. కానీ ఆ అమ్మాయి గురించి ఏదైనా తీయాలి ఏదైనా అనుకుంటే దానికి కొన్ని సపోర్టింగ్స్ ఉండవని నా చిన్న బాధ. అండ్ ఇంకొకటి ట్రీస్ లేకపోతే మనము నెక్స్ట్ అనేది ఒక విశ్వం అనేది లేదు. ఒకవేళ అమ్మాయి లేకపోతే అసలు నెక్స్ట్ జనరేషన్ అనేది లేదు, చెట్లు లేకపోతే విశ్వం అనేది లేదు. అవర్ నేషన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ గర్ల్ వితౌట్ ఎ గర్ల్ ఫర్దర్ నో జనరేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ప్లీజ్ సేవ్ ద గర్ల్స్ అండ్ సేవ్ ద ట్రీస్. ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను నేను. సో ఇలాంటి సినిమాని కొంచెం ఆదరిస్తే మన జనాలకి కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. ఇది ఒకటే పాయింట్ కాదు, ఇందులో ప్రతి పాయింట్ ఉంటుందండి. కమర్షియల్ జోన్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, అంటే ప్రతి జోన్ని టచ్ చేశాను నేను. టచ్ చేస్తూ ఈ పాయింట్ని చూపించాను. చాలా ఆనందంగా మీరు ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. అదే ఇందాక భోలే గారు చెప్పారు, ముందు సీట్లో ఆడవాళ్ళు కూర్చొని చూసే సినిమా ఇది నిజంగా. అండ్ నిన్న నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చూశాను, సురేష్ కొండెట్టి గారు కూడా చెప్పారు ఈ గోర్జీవన్ సినిమాకు ఇంత భారీ కలెక్షన్స్ రావడం ఏంటి అని. సో ఆ సినిమా ఇప్పుడు స్వేచ్ఛగా వస్తుంది అని అంటే దాని ఎక్స్పెక్టేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఓన్లీ బంజారా వాళ్ళే చూశారు, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బంజారాలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ముందుండి చూడాలన్నట్టు నా చిన్న రిక్వెస్ట్. అలాగే ఈ సినిమాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి భయ్య, చిన్న సినిమా. సో దీన్ని పెద్దగా చేయాలంటే మీ చేతిలో ఉంది, చిన్నగా చేయాలన్న మీ చేతిలో ఉంది. ఏ సినిమాలు ఉన్నా ఏదున్నా సరే ఒక సబ్జెక్ట్ సినిమా, ఆ సబ్జెక్ట్ని నిలబెడదాం. ఇప్పుడు కేసీఆర్ గారు అంటూ ఉంటారు ట్రీస్ని కాపాడండి, అది అంటారు ఇది అంటారు అన్నీ అంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు సపోర్ట్ చేయడానికి వాళ్ళు చేయాలి, చేస్తేనే కదా మన సినిమాలు ముందుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు చేయండి నాటండి అంటే ఎవరు నాటుతారు ఎవరు చేస్తారు? ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడన్నా కొంచెం మారుతారేమో జనాలనే ఉద్దేశంతో నేను చేశాను. ఇప్పుడు నేను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పోయి కలిసేంత ఉంది, మనకు పోయి కలవచ్చు, సార్ మా సినిమా ఇది అది నాకు ఇది ప్రమోట్ చేయండి అది చేయండి అని చెప్పి. సో అట్లా చేసేది నాకు ఇష్టం ఉండదు. సినిమా చూసిన తర్వాత స్పందించి వాళ్ళే కొద్దిగా సరే బాగుంది కదా సబ్జెక్ట్ అట్లా ఏమన్నా వస్తే, కానీ చాలామంది రారు, కానీ వస్తే బాగుంటుంది. ఇట్లాంటి సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, పట్టించుకోరు పెద్దవాళ్ళు, పట్టించుకుంటే బాగుంటుంది. అంటే నెక్స్ట్ సినిమాలు తీసేటప్పుడు ఒకటే లవ్ స్టోరీ, ఒకటే ఇది, ఒకటే కమర్షియల్, ఒకటే హర్రర్ అట్లాంటివి కాకుండా
కొన్ని ఉపయోగపడేవి కూడా తీస్తూ ఉంటాము. అట్లాంటి దాన్ని సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకోటి నాకు మంగ్లి గారి గురించి చెప్పాలి. ఈ సినిమాకు నేను చేస్తున్నప్పుడు నేను అడిగాను మంగ్లి గారు ఇలా ఇలా సినిమా చేస్తున్నానంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఒప్పుకున్నారు. అండ్ ఆమె ఉండడం వల్ల నిజంగా ఇందాక భోలే సార్ చెప్పినట్టు నా కుడి భుజము మంగ్లి గారు అయితే నా ఎడమ భుజం చంద్రన్న గారు. అండ్ వీళ్ళిద్దరూ ఉండబట్టి నేను ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యిద్దన్న చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది అన్న సినిమా. ఖచ్చితంగా చూడండి వీళ్ళందరూ. మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణ గారికి, అదేవిధంగా మంగ్లి గారికి, చవాన్ గారికి, చెమ్మక్ చంద్ర గారికి, ఆంగోప్ రాజునే గారికి, అందరికీ ప్రేస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. సినిమా గురించి చెప్పాలంటే మాటల్లో కాదు, ఇందులో ఈ సినిమాలో మంగ్లి గారి క్యారెక్టర్ని చూస్తుంటే మా ఇంట్లో మా చెల్లో మా అక్కో ఇలాంటి పాత్ర చేసి ఉంటారేమో. మా గోర్ బంజార్ గోర్ జీవన్ సినిమాని మేము చూసినాము, అలాగే జనాలందరూ ఆదరించినారు. ఈ సినిమా స్వేచ్ఛ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న చవన్ గారు ఇందాక అన్నట్టు చిన్న సినిమా కాదు ఇది. థియేటర్లో వచ్చినాక చూడండి అన్న, చూసిన జనాలే చెప్తారు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది. సినిమా రిలీజ్ అయినాక చూపిస్తారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న అందరికి నమస్కారం. 28కు ఈ మూవీ వస్తుంది, ఆల్మోస్ట్ ఫిబ్రవరి 28కు ఈ మూవీ. అరే కసిన్ టెన్షన్ పడొచ్చుయా, అది ఆవేశం వచ్చేస్తుంది. కాబట్టి మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే మా మంగళక, నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, చాలా సినిమాలు చూశాను, తిద్దపని కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ సినిమా తీయటాని సెట్ కూడా రెడీ చేస్తే ఈ సినిమా నాకు వచ్చింది సురేష్ అన్న ద్వారా. సినిమా చూడకుండా సినిమా కొన్నది, అగ్రిమెంట్ అయినాక సినిమా చూశాను. ఏమన్నా కానీ సినిమా అందరు చూడాలి, మా నాయకులు అందరు చూడాలని ఈ సినిమా అన్ని థియేటర్లో ఇప్పిస్తున్నాను, అందరు చూడండి. తెలంగాణ బిడ్డలు, అలాగే తెలుగు బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు, ఆంధ్రలో కూడా చూడవచ్చు సినిమా ఇది. రాయలసీమలో అయితే అందరు చూస్తారు, అందరు చూడండి. నమస్కారం. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.